రైట్ సార్. ఇక తర్వాత అంశం కోవిడ్కి వస్తున్నటువంటి కొత్త రకం మందులు బ్లాక్లో దోచుకుంటున్నటువంటి మెడికల్ మాఫియా, ఏదైతే బ్లాక్ ఫంగస్కి ఉపయోగిస్తున్నారో సార్, రెమ్డెసివర్ తరహాని కరోనాకి ఏదైతే రెమ్డెసివర్ యూజ్ చేస్తున్నారో బ్లాక్ ఫంగస్ కూడా ఆమ్ఫోటెరిసిన్ అనేటువంటి మెడిసిన్ కీలకంగా మారినటువంటి పరిస్థితి, రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితిలో ఈ ఆమ్ఫోటెరిసిన్ అనేటువంటి ఆ మెడిసిన్ కూడా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయింది, విపరీతమైనటువంటి ధరలకు దీన్ని అమ్ముతూ ఉన్నారు, మెడికల్ మాఫియా అనేది ఏపీలో విపరీతంగా రాజ్యం ఏలుతోంది అనేటువంటి మాట సార్, ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? అంటే ఏపీ అనే పదం కాదు మురళి, ఏపీలో అట్లాగే ఉంది, తెలంగాణలో అట్లాగే ఉంది, దేశవ్యాప్తంగా కూడా అట్లాగే ఉంది. ఏదైతే అక్కడ డిమాండ్ సప్లైని బట్టి ఇక్కడ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది, తక్కువ అక్కడ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ వస్తున్నాయి. దాంతో ఎవరైతే మాఫియా మొత్తం కూడా ఇప్పుడు 1500 రూపాయలు ఉన్నటువంటి ఆ మెడిసిన్ని 60,000 పైన అమ్ముతూ ఉన్నారు, అంటే ఎంత దుర్మార్గం, ఎన్ని రెట్లు అధికంగా అమ్ముతూ ఉన్నారు, అంటే ప్రజలను ఏ రకంగా హింసిస్తూ ఉన్నారు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. అంటే ఎంటైర్గా మాఫియా, అంటే మెడికల్ మాఫియా విచ్చలవిడితనంగా వ్యవహరిస్తూ ఉంది. అంటే ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఎలా ఉన్నాయి అంటే, ఎక్కడైతే సరైనటువంటి మెడిసిన్ కావాల్సిన దగ్గర వాటి మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వం ఎక్కడైతే హాస్పిటల్ మీద పెనాల్టీలు ఎప్పుడు వేస్తున్నారు, కోవిడ్ మహమ్మారి తగ్గుతూ బెడ్లు ఖాళీ అవుతున్నాయి, హాస్పిటల్లో బెడ్లు లేని టైంలో ఇప్పుడు విజిలెన్స్ దాడులు చేసి వాళ్ళ మీద పెనాల్టీలు వేసి వాళ్ళ దగ్గర నుంచి 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు వసూలు చేస్తున్నారు. ఎవరు? గవర్నమెంట్కి. గవర్నమెంట్కి వసూలు చేయడం ద్వారా ఏంటి పెనాల్టీ లేదు, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. కానీ నిజంగా ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళకైతే న్యాయం జరగలేదు కదా, ఎవరైతే రోగులు వాళ్ళు డబ్బులు కట్టేదని న్యాయం జరగలేదు కదా. స్టార్టింగ్లోనే వాటికి సంబంధించిన యాక్షన్స్ తీసుకున్నట్టయితే ఇటువంటి పరిస్థితులు ఉండేవి కాదు, అది నిజంగా రోగులకు న్యాయం జరిగేది. కానీ ఇక్కడ రోగులకు న్యాయం జరగల, ఆసుపత్రి లాభం జరిగింది, ఆసుపత్రుల మీద పెనాల్టీ వేయటం ద్వారా ప్రభుత్వానికి లాభం జరుగుతుంది, వాళ్ళిద్దరూ ఏ రకంగానే లబ్ధి పొందుతున్నారు. కానీ కామన్ పీపుల్కి మాత్రం నిజంగా లాభం జరగనటువంటి పరిస్థితి. అట్లాగే ఇంజక్షన్స్ జరిగే ఆమ్ఫోటెరిసిన్ దాదాపు మొత్తం మార్కెట్లో ఎక్కడ వెతికినా, ఎక్కడ జరిగినా, ఎక్కడైతే బ్లాక్ ఫంగస్ వచ్చినటువంటి లేకపోతే వైట్ ఫంగస్ వచ్చినటువంటి వాళ్ళు ఇదే చర్చ, ఎక్కడైనా ఇంజక్షన్ దొరుకుతుందా, ఆమ్ఫోటెరిసిన్ దొరుకుతుందా. అంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు 1 లక్ష రూపాయలు పెట్టాను కొనుక్కుంటున్నారు, డబ్బులు లేనటువంటి వాళ్ళు నెగోషియేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇట్లాంటి వాటిపైన తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎస్, బ్లాక్ ఫంగస్ మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంచుకొని వాటిని ఎక్కడ ఎట్లా డెలివరీ చేయాలి. గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి వాళ్ళే అమ్ముతున్నారు కదా. మొన్నటి వరకు రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ ఆరేయమని ఇస్తే 2 వేసి మిగిలిన 4 అమ్మేశారు బయటికి. ఇటువంటి ఇంజక్షన్ అసలు వేస్తారో లేదో అనేటువంటి డౌట్ కూడా వచ్చేసింది. ఇంతటి మోసం జరుగుతుంది మురళి, దగ. ఎస్ సార్. సార్ ఎస్ సార్, దీనిపై గాంధీ సిద్ధంగా ఉన్నారు సార్ మాట్లాడటానికి. యా గాంధీ. ఈ యొక్క బ్లాక్ ఫంగస్ ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ విపరీతంగా వేగంగా విస్తరిస్తుంది. కేసులు కూడా నానాటికి ప్రతిరోజు కూడా పెరిగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటివరకే కోవిడ్ బాధపడిన వాళ్ళందరూ కూడా ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి అక్కడ ఆక్సిజన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా దాదాపుగా వాళ్ళలో ఎక్కువ శాతం మందికి వాళ్ళకే ఈ బ్లాక్ ఫంగస్ కానీ వైట్ ఫంగస్ కానీ ఇవన్నీ కూడా వ్యాపిస్తున్నాయి. అయితే ఇది కోవిడ్ కన్నా కూడా చాలా కాస్ట్లీ వైద్యంగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఒకే ఒక ఇంజక్షను ఏదైతే కోవిడ్లో వాడినటువంటి రెమెడీసివర్ ఉందో అలాంటిది దీనికి సంబంధించిన ఆంఫోటెరిస్ బి అనేటువంటి ఒక ఇంజక్షన్, 300 mg ఇంజక్షన్ అది, అది కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుంటాం జరిగింది. అంటే ఎవరు కూడా ఇతర కంపెనీలు ఎవరు కూడా తయారు చేయకుండా ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి నేరుగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని రాష్ట్రాలకి అయితే సప్లై చేసే పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్కి 1500 కేటాయించింది. 1500 కేటాయించితే అందులో ఇప్పటికే 800 వేల్స్ అయిపోయినాయి. ఇంకా 3000 ఇస్తామని చెప్పి కేటాయింపులు చెప్పారు కానీ 3000 రాలేదు. అయితే ఇప్పుడు ఉన్నాటిని ఎలా అడ్జస్ట్ చేస్తారంటే 800 వాడిని కూడా 300 mg ముందు అయితే దాన్ని ఒక డోసు ఇవ్వాల్సిందల్లా కూడా 5-6 డోసుల కింద, అంటే ఒక 50 mg మెడిసిన్ వచ్చేటట్టుగా దాన్ని ఇంజక్షన్ చేసి ఆ 300 mg 4 ఇంజక్షన్లు చేసి ఒక ఇంజక్షన్ 4 సార్లు చేసేసి దాన్ని సరిపెట్టే పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ వైద్యం కూడా ఆరోగ్యశ్రీ కింద తెచ్చినా కూడా ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి మెడిసిన్ లేకపోవడం కారణంగా ఆరోగ్యశ్రీ కింద చేయమని చెప్పి కూడా వాళ్ళు అడ్మిషన్ తీసుకోవట్లేదు. అట్లాగే తెలంగాణలో చేస్తానని చెప్పి తెలంగాణ వెళ్తే తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి వైద్యం చేస్తాం కుదరదని చెప్పి ప్రభుత్వ రంగ టెక్నికల్ రీజన్స్ చెప్తున్నది. ఈ కారణాల వల్ల ఏంటంటే ఈ యొక్క బ్లాక్ ఫంగస్ వ్యాధిగ్రస్తులకి ఒక శాపంలాగా మారిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే 8 నుంచి 15 లక్షల వరకు కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లు, ప్రైవేట్ హాస్పిటల్లో అయితే మాత్రం భారీగా డిమాండ్ చేస్తున్నాయి.
ఈ యొక్క ప్రతిదీ కూడా రెమిడేసివర్ విషయంలో కూడా ప్రభుత్వం కంట్రోల్లో తీసుకుని తప్పితే దాని సప్లై విషయంలో అయితే మాత్రం దాన్ని స్పీడప్ చేయడం అన్నీ కూడా చేయలేదు. దాదాపుగా 5 కంపెనీలు రెమిడేసివర్ ఉంటే కేవలం 2 కంపెనీలు మాత్రమే గవర్నమెంట్ తీసుకుని ఆ వాటి ద్వారానే సప్లై చేయడం వల్ల అక్కడ కొంత డిమాండ్కి డిమాండ్ అనేది రావటం సప్లై కన్నా డిమాండ్ ఎక్కువ అవటం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఈ కొన్ని కంపెనీలకి లేదా బయట నుంచి కూడా తెప్పించి ఇస్తే కనుక ఈ మెడిసిన్ కొంత రోగులకు ఉపయోగపడుతుంది, కొంత కొన్ని ప్రాణాలను కూడా కాపాడవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం చేతులు కట్టుకుని కూర్చోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. కానీ బయట నుంచి కూడా కొనుగోలు చేసుకుని పెడితే కనుక ఒక ప్రభుత్వం కనుక చిత్తశుద్ధితో చేయాలనుకుంటే కనుక ఇంజెక్షన్లు డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ తన సొంతగా బయట వేరే కంపెనీలో లేకపోతే అబ్రాడ్ నుంచి తెప్పించుకుని చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు టీకాకి ఏ రకంగా వ్యాక్సిన్కి ఏ రకంగా అయితే కారణాలు చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలని చెప్తున్నారో అదే పద్ధతిలో ఇప్పుడు ఇంజెక్షన్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ వేలు చూసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టి కూర్చుంటం వల్ల ఈరోజు రోగులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే వస్తుంది. వైద్యం అందట్లేదు ముందు ఎక్కడ కూడా. గవర్నమెంట్లో హాస్పిటల్ వైద్యం అందినా కూడా వాళ్ళు ఇంజెక్షన్ లేక వాళ్ళు అరకొరగా వైద్య సహాయం అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికైనా సరే దాని మీద దృష్టి సారించి ఇంజెక్షన్లు ఎలా తెప్పించుకోవాలి అనే విషయం మీద దృష్టి సారించి కొన్ని ప్రాణాలను కూడా కాపాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే సామాన్య మానవుడు ఎవరు కూడా 8 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు పెట్టలేరు, మరి ఎలా మరి బ్లాక్ ఫంగస్ని ఎదుర్కొనేది? అదే ప్రభుత్వం కనుక దీని మీద దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన 1500 ఉన్నాయో అదంతా కనుక ప్రాక్టికల్గా వాటి అన్నింటి కూడా యూజ్ చేస్తే కనుక ఇప్పటికి అయిపోయి మొత్తం 1500, కానీ 800 గవర్నమెంట్ వాడింది. అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ కూడా దాన్ని టైట్ చేసి యూజ్ చేస్తున్నారా లేకపోతే పేషెంట్ పేరు చెప్పి బయట అమ్ముకుంటున్నారా అర్థం కావట్లేదు. అది 5000 రూపాయల లోపు ఉన్నటువంటి 1000 40,000 50,000 అమ్ముతున్నారంటే మార్కెట్లో ఎక్కడి నుంచి వచ్చింది? బయట షాపులో లేవు, ఎవరు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర లేవు, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన డ్రగ్గు బయట బ్లాక్ మార్కెట్లోకి వచ్చిందంటే ఇదంతా కూడా ఏంటంటే ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి వ్యక్తులే దీన్ని పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లోకి అమ్మిస్తాం అనేది కూడా జరుగుతుందనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం వస్తున్నాయండి. రైట్ గాంధీ. ఎస్ రైట్, థ్యాంక్ యూ గాంధీ సార్. మిగతా అంశాలు చూసేందుకు చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఇక